वेलकम टू वेट लर्न यूट्यूब चैनल तेलुगु वीडियो मैं टापिक वच्चेसि जातीय पार्कुलु वन्यप्राणी संरक्षण केंद्रालु जातीय पार्कुलु वन्यप्राणी संरक्षण केंद्रालु वीटि गुरिंचि अयिते डिस्कस चेद्दां वीडियोनि अक्कड स्किप चेयकुंडा चूडंडि अलागे फस्ट टाइम मैं चैनल चूस्तुन्न वारु सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न बेल ऐकान् मीद क्लिक चेसि एक्टिवेट चेसुकुंटे नेनु अप्लोड चेसेटटुवंटि वीडियोस मीरु नोटिफिकेशन रूपंलो पोंदवच्चु वीडियो मिस् काकुंडा उंडवच्चु मीकु ओकवेळ वीटि पीडीएफ्लु कावालनुकुंटे किंद डिस्क्रिप्शन्लो टेलीग्राम ग्रूप्लो लिंक उंटुंदि जॉइन अव्वंडि टेलीग्राम ग्रूप्लो వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మీరు ఏమైనా వీడియోస్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ చాలా ప్లేలిస్ట్లో వీడియోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, చూసి నేర్చుకోవచ్చు. టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ జాతీయ పార్కుల గురించి చూద్దాం. టాప్ ఫైవ్ జాతీయ పార్కులు అయితే చూద్దాం. టాప్ ఫైవ్ ఎక్కువగా మనకి ఇంపార్టెంట్ జాతీయ పార్కులలో. మొత్తం ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయంటే 104 జాతీయ పార్కులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, 104 జాతీయ పార్కులు అయితే ఉన్నాయి. ఫస్ట్ అసలు జాతీయ పార్క్ అంటే ఏందో చూద్దాం. కృత్రిమ ప్రాంతంలో పరిరక్షణ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు కొన్ని జంతువులు ఉంటాయి కదా, అవి అంతరించిపోతున్నాయని తెలిస్తే వాటిని ఏం చేస్తారంటే కృత్రిమంగా ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో వాటిని పరిరక్షిస్తారన్నమాట. అంటే పార్లమెంటు హద్దులు నిర్ణయిస్తుంది. దీనికి జాతీయ పార్కులకు హద్దులు అనేది పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఫలానా ప్రాంతంలో జాతీయ పార్క్ అనేది ఏర్పాటు చేస్తున్నాం, ఇవి హద్దులు అనేది నిర్ణయిస్తుంది పార్లమెంటు. అక్కడ ప్రైవేట్ కార్యకలాపాలు అనేవి చేయకూడదు. అంటే వ్యవసాయం, పశుపోషణ ఇలాంటివి అయితే అక్కడైతే చేయకూడదు అన్నమాట ఆ ప్రాంతంలో. అంటే జాతీయ పార్కులు అనేవి కృత్రిమ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు, పార్లమెంట్ హద్దులు నిర్ణయిస్తుంది, అక్కడ ప్రైవేట్ కార్యకలాపాలు అనేవి నిషేధం అనమాట. జాతీయ పార్కులు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 104. ఇప్పుడు టాప్ ఫైవ్ చూద్దాం. హెమిస్ వచ్చేసి అతిపెద్దది, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. హెమిస్ జాతీయ పార్క్ ఎక్కడ ఉంటుందని అడగవచ్చు మనకి, జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. డెసర్ట్ అనే జాతీయ పార్క్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. హెమిస్ జమ్మూ అండ్ కాశ్మీర్, డెసర్ట్ రాజస్థాన్. నమ్దఫా వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ నమ్దఫా. నెక్స్ట్ కాంచనజుంగా సిక్కిం. కాంచనజుంగా మనకి ఇవన్నీ నమ్దఫా అనేవి కూడా, కాంచనజుంగా అనేవి ఒక పర్వతాలు. ఈ పర్వతాలు ఉన్న ప్రాంతంలోనే ఉంటుంది మనకి జాతీయ పార్కులు కూడా, ఇందులోనే ఏర్పాటు చేశారనమాట. నమ్దఫా అరుణాచల్ ప్రదేశ్, కాంచనజుంగా సిక్కిం. నెక్స్ట్ గంగోత్రి ఉత్తరాఖండ్. గంగోత్రి నేషనల్ పార్క్ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ మొట్టమొదటి నేషనల్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే జిమ్ కార్పెట్లో ఏర్పాటు చేశారు. మొట్టమొదటిది ఇంపార్టెంట్, మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏమిటంటే జిమ్ కార్పెట్. ఇది ఉత్తరాఖండ్లో హేలీ అనే ప్రాంతంలో ఉంటుంది. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1935లో ఏర్పాటు చేయడం జరిగింది. 1935లో ఏర్పాటు చేశారు మొట్టమొదటి జిమ్ కార్పెట్. టాప్ ఫైవ్ వచ్చేసి హెమిస్ జమ్మూ అండ్ కాశ్మీర్, డెసర్ట్ రాజస్థాన్, నమ్దఫా అరుణాచల్ ప్రదేశ్, కాంచనజుంగా సిక్కిం, గంగోత్రి ఉత్తరాఖండ్. ఇవి టాప్ ఫైవ్ జాతీయ పార్కులు. అంటే కృత్రిమ వన్యప్రాణి కృత్రిమంలో పరిరక్షిస్తారు అన్నమాట, కృత్రిమ ప్రాంతంలో పరిరక్షిస్తారు. మొత్తం 104 అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం, టాప్ ఫైవ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు చూద్దాం. టాప్ ఫైవ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు చూద్దాం. మొత్తం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వచ్చేసి 543 అయితే ఉన్నాయి. మొత్తం 543 ఉన్నాయి. జాతీయ పార్కులు అయితే 104. 104 నెంబర్ గుర్తుపెట్టుకోండి. 104 మనకి వెహికల్స్ ఉన్నాయి కదా, ఆ విధంగా 104 జాతీయ పార్కులు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు 543, ఫ్యాన్సీ నెంబర్ చూడండి 543, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంటే ఏంటంటే అంతరించిపోతున్న జీవులను ఏం చేస్తారంటే వాటి సహజ ఆవాసాలలో పరిరక్షిస్తారనమాట. సహజ ఆవాసాలలో పరిరక్షిస్తారు. దీనికి సరిహద్దులు లేవు, ఎందుకంటే వాటి సహజ ఆవాసాలు అంటే అవి ఎక్కువగా అడవులలో తిరుగుతాయి కాబట్టి అవి ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే ఉన్నాయో ఆ ప్రాంతంలోనే పరిరక్షిస్తారు. ఇక్కడ కార్యకలాపాలు చేయవచ్చు, అంటే వ్యవసాయం, పశుపోషణ లాంటివి చేసుకోవచ్చు. ఎందుకంటే అడవులు కాబట్టి అడవులలో వ్యవసాయం, పశుపోషణ లాంటివి అయితే చేస్తూ ఉంటారు కాబట్టి చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి సరిహద్దులు అయితే ఉండవు, రిస్ట్రిక్షన్స్ కూడా ఏమి ఉండవు అనమాట. ఇవి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం డిఫరెన్స్. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంటే జాతీయ పార్కులు అంటే డిఫరెన్స్ అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఒకసారి ఏంటి చూద్దాం. వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలు చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మహారాష్ట్రలో ఉంటుంది. అతిపెద్దది ఏది అనేది మనకు అడుగుతూ ఉంటాడు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. నెక్స్ట్ కారంకొర జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. కారంకొర జమ్మూ అండ్ కాశ్మీర్, కాకో కాశ్మీర్ గుర్తుపెట్టుకోండి, కోడు కాకో కాశ్మీర్, కారంకొరం కాశ్మీర్, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కచ్ వచ్చేసి డిజార్ట్. కచ్ డిజార్ట్ వచ్చేసి గుజరాత్లో ఉంటుంది. ఇంతకుముందు డెస్టర్ అని వచ్చింది, డెసర్ట్ వచ్చింది. డెజర్ట్ రాజస్థాన్, అది జాతీయ పార్కు. ఇక్కడ వచ్చేసి డిజార్ట్, కచ్ డిజార్ట్ గుజరాత్. రాణా ఆఫ్ కచ్ ఉంది కదా గుజరాత్, ఆ ప్రాంతంలో ఉంటుందన్నమాట, అందుకే కచ్ డిజార్ట్ అని పేరు. నెక్స్ట్ వైల్డ్ ఏస్ వచ్చేసి గుజరాత్లోనే ఉంటుంది. కచ్ డిజార్ట్, వైల్డ్ ఏస్ గుజరాత్లో ఉన్నటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు. దిబాంగ్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. దిబాంగ్ అరుణాచల్ ప్రదేశ్. మొట్టమొదటిది ఏమిటి, మొట్టమొదటి వచ్చేసి వేదాంత నగల్. 1995లో తమిళనాడులో ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అని అడిగితే మనకి వేదాంత నగల్. ఇది 1895లో తమిళనాడులో ఏర్పాటు చేశారు. మొట్టమొదటి జాతీయ పార్క్ వచ్చేసి జిమ్ కార్పెట్ ఉత్తరాఖండ్లో హేలీ అనే ప్రాంతంలో 1935లో ఏర్పాటు చేశారు. ఇదేమో 1895లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం, ముఖ్యమైన సంరక్షణ కేంద్రాలు చూద్దాం. అవి జాతీయ పార్కులు కావచ్చు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కావచ్చు, ముఖ్యమైన చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ చూస్తే డచ్ గాన్. ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఇక్కడ హంగుల్ అనే
జంతువుని అంటే కాశ్మీర్ దుప్పి అంటారు హంగుల్ని. కాశ్మీర్ దుప్పిని సంరక్షిస్తారనమాట డచ్ గాన్ జమ్మూ అండ్ కాశ్మీర్. గుర్తుపెట్టుకోండి, మనకు ప్రాంతం అడగొచ్చు, దేన్ని సంరక్షిస్తారని అడగొచ్చు, డచ్ గాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ హంగుల్ కాశ్మీర్ దుప్పిని. నెక్స్ట్ సలీం అలీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది, హిమాలయన్ మంచుకోడిని సంరక్షిస్తారు. సలీం అలీ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అనేది అడుగుతూ ఉంటాడు. మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది సలీం అలీ సంరక్షణ కేంద్రం, హిమాలయన్ మంచుకోడిని పరిరక్షిస్తారు. నెక్స్ట్ రోహ్లా, రోహ్లా వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. మంచు చిరుతలు చాలా ఇంపార్టెంట్, ఇది మంచు చిరుతలను ఎక్కడ సంరక్షిస్తారని అడగడం జరిగింది ప్రీవియస్గా. రోహ్లా హిమాచల్ ప్రదేశ్, సలీం అలీ అయితే మంచుకోడి జమ్మూ అండ్ కాశ్మీర్. డచ్ గాన్ సలీం అలీ జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు కూడా, డచ్ గాన్లో అయితే కాశ్మీర్ దుప్పీలని, సలీం అలీలో అయితే ఈ మంచుకోళ్ళని అయితే సంరక్షిస్తారు. రోహ్లా అయితే మంచు చిరుతలు హిమాచల్ ప్రదేశ్లో ఉంటాయి. నెక్స్ట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చేసి ఉత్తరాఖండ్లో అన్ని రకాల పుష్పాలను అయితే సంరక్షిస్తుంటారు. నెక్స్ట్ కజిరంగా, కజిరంగా వచ్చేసి అస్సోంలో. ఈ రెండు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ప్రీవియస్గా అడిగాడు, ఉత్తరాఖండ్లో ఉంటుంది. కజిరంగా ఎక్కడ ఉంటుందని కూడా అడగడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్స్లో. అస్సాంలో ఉంటుంది. ఇక్కడ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు రైనో సిరస్ అంటారు వాటిని, రైనో సిరస్ అంటారు. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అయితే సంరక్షిస్తారు ఎక్కడ, కజిరంగా నేషనల్ పార్క్లో అస్సాంలో. నెక్స్ట్ చూస్తే పద్మజానాయుడు ఇక్కడ రెడ్ పాండ్లను సంరక్షిస్తారు. ఎక్కడ ఉంటుందంటే ఇది పశ్చిమ బెంగాల్ ఉంటుంది. పద్మజనాయుడు పశ్చిమ బెంగాల్ గుర్తుపెట్టుకుని పేర్లోనే మనకు మ్యాచ్ అవుతుంది. పద్మజనాయుడు పశ్చిమ బెంగాల్ రెడ్ పాండ్లను సంరక్షిస్తారు. బితర్కానియా ఎక్కడుందంటే ఒరిస్సాలో ఉంది. రాకాసి ఉప్పునీటి మొసళ్ళను సంరక్షిస్తారు. బితర్కానియా ఒరిస్సాలో రాకాసి ఉప్పునీటి మొసళ్ళను సంరక్షిస్తారు. నెక్స్ట్ నందన్ కానాన్ వచ్చేసి ఒరిస్సాలో ఉంటుంది. తెల్ల పుల్లను సంరక్షిస్తారు ఇక్కడ. నందన్ కానన్ ఒరిస్సా, తెల్ల పుల్లను సంరక్షిస్తారు. బితర్కానియా కూడా ఒరిస్సాలోనే ఉంటుంది. రాకాసి ఉప్పు మొసళ్ళను సంరక్షిస్తారు. నెక్స్ట్ చూద్దాం లంకమల్లేశ్వర మీరు ఏపీ వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది ఏపీలో ఉంటుంది, కడపలో ఉంటుంది. కలివికోడిలు అయితే సంరక్షిస్తారు అక్కడ. కలివికోడిని లంకమల్లేశ్వర అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో సంరక్షిస్తారు. నెక్స్ట్ కౌండిన్య ఏపీ చిత్తూరులో ఉంటుంది, ఏనుగులను సంరక్షిస్తారు. రోళ్లపాడు కూడా ఏపీ కర్నూలులో ఉంటుంది, బట్ట మేకతల పక్షిని సంరక్షిస్తారు. నేలపట్టు వచ్చేసి ఏపీ నెల్లూరులోనే ఉంటుంది, పెలికాన్ పక్షిని సంరక్షిస్తారు. పెలికాన్ పక్షిని సంరక్షించేది నేలపట్టులో, ఏపీ నెల్లూరులో ఉంటుంది. నెక్స్ట్ పులికాట్ వచ్చేసి ఏపీ తమిళనాడు మధ్యలో ఉంటుంది, ఫ్లెమింగో పక్షులని సంరక్షిస్తారు. పులికాట్ సరస్సు అంటాం కదా, ఏపీ తమిళనాడు మధ్యలో ఉంటుంది, ఫ్లెమింగో పక్షులను అయితే అక్కడ సంరక్షిస్తారు. నెక్స్ట్ మధుమలై తమిళనాడులో ఉంటుంది, ప్రీవియస్ గడడం జరిగింది. మధుమలై ఎక్కడ ఉంది అనేది మనకు తమిళనాడులో ఉంటుంది. అక్కడ ఏం సంరక్షిస్తారంటే ఏనుగులను సంరక్షిస్తారు. ఓకే, అన్నామలై కూడా తమిళనాడే ఉంటుంది. అన్నామలై అన్న మధుమలై అన్న రెండు కూడా తమిళనాడే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వేదాంత నగల్ తమిళనాడు, ఇది ఫస్ట్ది అని చెప్పాను కదా. వేదాంత నగల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఫస్ట్ది ఎక్కడుందంటే తమిళనాడులో. నల్లబాతులను సంరక్షిస్తారు, ఫస్ట్గా ఏర్పాటు చేసింది అయితే నల్లబాతులను సంరక్షించడానికి తమిళనాడులో ఉంటుంది వేదాంత నగల్. నెక్స్ట్ గిండి ఇక్కడ పాములను సంరక్షిస్తారు. ఎక్కడ ఉంటుందంటే తమిళనాడులో ఉంటుంది, గిండి కూడా తమిళనాడులో ఉంటుంది, పాములను సంరక్షిస్తారు. నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ ఎర్రవికులం, బందీపూరు. ఓకే, ఎర్రవికులం ఈ రెండు మాత్రమే మనకు కేరళలో ఉంటాయి. ఎర్రవికులం, సైలెంట్ వ్యాలీ వచ్చేసి కేరళలో ఉంటాయి. సింహం తోకగల కోతులు, వీటినే మకాక్ అంటారు, ఇవి సైలెంట్ వ్యాలీలో సంరక్షిస్తారు కేరళలో. పాండురంగని అనే మొక్క ఉంటుంది, మనం ప్రీవియస్గా స్కూల్ లెవెల్లో చదువుకున్నప్పుడు పాండురంగ అనే మొక్క గురించి అయితే చదువుకున్నాం. ఆ మొక్క అనేది సంరక్షిస్తారు. ఎక్కడ ఉంటుందంటే అది ఎర్రవికులం కేరళలో ఉంటుంది, ఈ మొక్కని సంరక్షిస్తారు. సైలెంట్ వ్యాలీ చాలా ఇంపార్టెంట్, ఎర్రవికులం కూడా ఇంపార్టెంట్, కేరళలో ఉంటాయి ఈ రెండు. నెక్స్ట్ బందీపూర్ వచ్చేసి కర్ణాటక, అలాగే బన్నార్ ఘట్ట కూడా కర్ణాటకలో ఉంటుంది. బందీపూర్లో అయితే ఏనుగులను సంరక్షిస్తారు, బన్నార్ ఘట్టలో అయితే సీతాకోకచిలుక తేనెటీగలను అయితే సంరక్షిస్తారు. కర్ణాటకలో బందీపూర్, బన్నార్ ఘట్ట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం బోర్వెల్లి వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుంది. మహారాష్ట్ర బోర్వెల్లి సంజయ్ గాంధీ పార్క్లో సంరక్షిస్తారు. బోర్వెల్లి సంజయ్ గాంధీ పార్క్ అంట. మహారాష్ట్రలో అరిచే జింకలు ఉంటాయి, అక్కడ అరిచే జింకలను అయితే సంరక్షిస్తారు. నెక్స్ట్ గుజరాత్లో ససన్గిరి ఉంటుంది, లిటిన్ రాన్ ఆఫ్ కచ్ ఉంటుంది. రాన్ ఆఫ్ కచ్ అంటే మన గుజరాత్లో ఉంటుంది కాబట్టి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ససన్గిరి కూడా గుజరాత్లోనే ఉంటుంది. ఇక్కడ ససన్గిరిలో ఆసియా సింహాలను సంరక్షిస్తారు. లిటిల్ ఆఫ్ కచ్లలో కంచర గాడిదలను అంటే అడవి గాడిదలను అంటాం, కంచర గాడిదలను అయితే సంరక్షిస్తారు గుజరాత్లో. నెక్స్ట్ చూస్తే కియోల్ దేవగన అనేది రాజస్థాన్లో ఉంటుంది. రాజస్థాన్లో కియోల్ దేవగన ఉంటుంది, సైబీరియన్ కొంగలను సంరక్షిస్తారు. సైబీరియన్ కొంగలు, కియోల్ దేవగన, రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చంబల్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డాల్ఫిన్స్, గ్యాంగ్టెక్ డాల్ఫిన్స్ అని అంటారు. డాల్ఫిన్స్, మొసలి, గరియల్ మొసలి, మొసళ్ళని డాల్ఫిన్లని మనకు మధ్యప్రదేశ్లో చంబల్ ప్రాంతంలో సంరక్షిస్తారు. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఘనా పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంటుందనేది మనకు చాలాసార్లు ఎగ్జామ్లలో అడిగాడు. ఘనా పక్షి సంరక్షణ కేంద్రం రాజస్థాన్లో ఉంటుంది, ఇక్కడ సైబీరియన్ కొంగలను అయితే సంరక్షిస్తారు. నెక్స్ట్
రంగంటిట్టు పక్షి సంరక్షణ కేంద్రం. రంగంటిట్టు పక్షి సంరక్షణ కేంద్రం వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది. నెక్స్ట్ సుల్తాన్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం, సుల్తాన్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం హర్యానాలో ఉంటుంది. పిట్లీ పక్షి సంరక్షణ కేంద్రం వచ్చేసి లక్షద్వీపులలో ఉంటుంది. పాయింట్ కాలిమర్ పక్షి కాద సంరక్షణ కేంద్రం వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. ఇక్కడ ఫ్లెమింగో పక్షులను సంరక్షిస్తారు. ఇక్కడ వరుసగా పక్షి సంరక్షణ కేంద్రాలను ఒకే దగ్గర రావడం జరిగింది చూడండి. గనా, రంగంటిట్టు, సుల్తాన్పూర్, పిట్లీ, పాయింట్ కాలిమర్ ఇవన్నీ కూడా పక్షి సంరక్షణ కేంద్రాలు. గనా అయితే రాజస్థాన్లో ఉంటుంది, గనా రాజస్థాన్. రంగంటిట్టు అయితే కర్ణాటక, సుల్తాన్పూర్ అయితే హర్యానా, పిట్లీ అయితే లక్షద్వీపులు, పాయింట్ కాలిమర్ అయితే ఫ్లెమింగో పక్షులు తమిళనాడులో. ఇవి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే, ఇవైతే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. పక్షి సంరక్షణ కేంద్రాలు కావచ్చు, మిగతా సంరక్షణ కేంద్రాలు కావచ్చు, జాతీయ పార్కులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1 బిట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే జాగ్రత్తగా నేర్చుకోండి, టాప్ 5 నేర్చుకోండి. అలాగే మిగతా వాటిలో ఇంకా చాలా ఉంటాయి. ఇందులో మనకు ఎక్కువ అవసరమైనవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే షార్ట్కట్ చేసి అయితే కొన్ని అయి రాయడం జరిగింది. ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి కాబట్టి ఇవి నేర్చుకున్నా సరిపోతుంది. ఒకవేళ ఇందులోంచి కాకుండా బయట నుంచి అడిగినా కూడా మనం ఆప్షన్ ఎలిమినేషన్లో అయితే మనం చూస్ చేసుకొని అయితే ఎగ్జామ్ అటెంప్ట్ చేయవచ్చు క్వశ్చన్ని. ఓకే, ఇంకా ఏమైనా మీరు వీడియోలు నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో జనరల్ అవేర్నెస్ సంబంధించి జాగ్రఫీలో కానివ్వండి, పాలిటీలో కానివ్వండి, చాలా వీడియోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు. అలాగే ప్రీవియస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అయితే ఆర్ఆర్సీ 2018లో వచ్చినటువంటివి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అవి కూడా సెపరేట్ ప్లేలిస్ట్ అయితే ఉంది మన ఛానల్లో, చూడడం వల్ల అయితే చూడండి. థ్యాంక్ యూ.